అందరికీ నమస్కారం. పేద సామాన్య కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి పేద ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజున చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన అమ్మ ఒడి పథకం ఈ దేశంలోని ఎవరు అమలు చేయలా, ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టి పేద సామాన్య కుటుంబాలు ఉన్నతంగా చదువుకోవాలి, నాణ్యమైన విద్యని అభ్యసించాలి, ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి అని ఒక దృఢ నిశ్చయంతో విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అమ్మ ఒడిని ప్రవేశపెట్టి ఎంతో అద్భుతంగా అమలు చేసి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి మీదని ఈ రోజున కూటమి నాయకులతో పాటు షర్మిల గారు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. తల్లికి వందనాన్ని ఏ విధంగా అమలు చేస్తారు, అమ్మ ఒడి కన్నా మెరుగ్గా అమలు చేస్తారా లేదా అనే విషయాల మీద షర్మిల గారు ప్రశ్నించకుండా, షర్మిల గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని మర్చిపోవద్దని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారా లేదా అని అనుమానంతో నేనైతే అడుగుతా ఉన్నాను. మీరు సూపర్ సిక్స్ అమలు గురించి మాట్లాడాలి, అందులో లోటుపాట్ల గురించి పోరాటం చేయాలి, కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారంటే మీరు కూటమిలో రహస్య భాగస్వామ్యం ఉందని అందరికీ కూడా అనుమానం కలుగుతోంది. అదేవిధంగా మీరు బీ3 బాబుల చేతిలో బందీ అయ్యారా అని ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానం వస్తూ ఉంది. మీకు కూడా చెప్పాలి, బీ3 బాబులు అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు, అందుకనే ముగ్గురిని బీ3 బాబులు అన్నారు. ఈ బీ3 బాబుల చేతిలో షర్మిల గారు ఏమైనా బందీ అయ్యారా అనేటువంటి అనుమానం నాకు కాదు, ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అమ్మ ఒడి మీద విమర్శలు చేయడం ఏంటి? తల్లికి వందనం మీద మీరు ప్రశ్నించారు కదా, జీవో నెంబర్ 29 జారీ చేశారు. ఈ జీవో నెంబర్ 29లో ఏదో ఆధార్ గురించి పెట్టారు అంటున్నారు. ఆధార్ గురించి పెట్టినట్టు అయితే అందులో ప్రతి బిడ్డకి అని నమోదు చేయకుండా, జీవోలో నమోదు చేయకుండా ప్రతి తల్లికి మాత్రమే అని రాశారు. అది కూడా బిలో పావర్టీ లైన్ అనేటువంటి నిబంధన చేర్చారు. అంటే అందరి తల్లులకి కాదు, కొంతమంది తల్లులకే. రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కాదు, కొంతమంది విద్యార్థులకి అని జీవో నెంబర్ 29లో చాలా స్పష్టంగా ఉంది కదా. ఆ విషయం మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం అంత సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. మీరు ప్రజల తరఫున పోరాడాలనుకుంటే కూటమిని ప్రశ్నించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే మీరు ఖచ్చితంగా కూటమిలో రహస్య భాగస్వామ్యం ఉన్నట్టే, బీ3 బాబుల చేతిలో మీరు బందీ అయినట్టే అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. నిన్న తల్లికి వందనం పథకం గురించి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పెద్దలు చాలామంది ప్రశ్నించంగానే, అందులో మోసపూరిత విధానాల గురించి ప్రశ్నించంగానే కూటమి నాయకులు బయటకు వచ్చారు. రామానాయుడు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు, అందుకే ఆయన పెట్టారు నిన్న ప్రెస్ మీట్లో. మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చారు. మరి రామానాయుడు గారు జగన్ గారి మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకొని అసలు పథకం గురించి మాట్లాడడం మానేశారు. మీరు చెప్పాల్సింది, ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 1.5 కోట్ల, 1.6 కోట్ల ఉంది. మరి వారందరికీ కూడా మీరు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరికి 15,000 ఇస్తే 15,600 కోట్లో, 15,700 కోట్లో డబ్బులు ఇవ్వాలి. మీరు అంత బడ్జెట్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదా?
ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా అన్నారు కాబట్టి మీరు 15,600 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంత బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా? ముందు ఆ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పండి. ఆ తర్వాత డిగ్రీ విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకి మీరు పథకం అమలు చేస్తారన్నారు కదా. మరి ఈ రోజున ప్రతి బిడ్డ అని జీవోలో మెన్షన్ చేయకుండా తల్లికి మాత్రమే అని రాశారు. అది కూడా కొంతమంది తల్లులకు మాత్రమే అని రాశారు. ఈ మాటలన్నీ మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పపోయారా? ఆ రోజే చెప్పాం, ఇది సూపర్ 6 కాదు, సూపర్ స్కామ్ మేనిఫెస్టో అని చెప్పాం. సూపర్ స్కామ్ మేనిఫెస్టోని చెప్పాం. మరి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం. బీ3 బాబుల గురించి మళ్ళీ చెప్పాలి. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 200,000 పుస్తకాలు చదివినటువంటి కళ్యాణ్ బాబు గారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి పాదయాత్ర చేసినటువంటి లోకేష్ బాబు గారు జీవో నంబర్ 29లో తల్లులకి మాత్రమే బిడ్డలకి కాదు అని ఆ జీవోలో మెన్షన్ చేసినప్పుడు అది అచ్చుతప్పు పడింది, మారుస్తాం మేము అని మీరు ఎందుకు ప్రకటన చేయట్లా? అంటే మీరు ఈ పథకానికి తుట్లు పొడుస్తున్నట్టు కదా అర్థం. అంటే తల్లికి వందనం పథకంలో విద్యార్థులకు వెన్నుపోట తప్పదనే కదా మీరు మాట్లాడారు. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం, తల్లికి వందనం పేరు మార్చి, పథకం పేరు మార్చి తల్లికి పంగనామం, విద్యార్థులకి వెన్నుపోటు అని పేరు పెట్టండి. మీరు కూడా పథకం పేరు మార్చండి, తల్లికి వందనం అని పెట్టమాకండి. తల్లికే పంగనామం, విద్యార్థులకి వెన్నుపోటు అని పథకం పేరు మార్చండి. మార్చి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, పేద ప్రజల జీవితాలు ఖచ్చితంగా మేము మార్పు తీసుకొస్తాము, వారి జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం, మీరు మోసపూరిత మాటల్ని నమ్మద్దు అని చెప్పారు. ఈరోజు ఏం జరిగింది? మనం కూడా చూశారు కదా, ఉచితేసి కంటే మీ ఇంటి ముందు పోయమంటారా అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజే చెప్పపోయారా మీరు? మీరే ట్రాక్టర్ తీసుకెళ్ళాలి, అక్కడ లోడింగ్ ఛార్జీలు కట్టాలి, సీనరేజ్ కట్టాలి అని చెప్పపోయారు ఆ రోజున? ఉచితేసుకే ఎందుకు మాట్లాడారు? తల్లికి వందనానికి కూడా అందరి తల్లులకి ఇయ్యం, కొంతమంది తల్లులకే ఇస్తాం, కొంతమంది బిడ్డలకే ఇస్తాం, విద్యార్థులకే ఇస్తామని షరతులు వర్తిస్తాయని ముందే చెప్పకపోయారా? మరీ వీడియోలు పెట్టారు, 1, 2, 3, 4 ఏళ్ళకు 15 అని చెప్పి ఇవాళ పంగనామాలు పెడతానుక మీరు ఆ పథకం పెట్టింది, పంగనామాలు పెట్టానుక. ఇంకా చాలామంది మాట్లాడారు పథకాల గురించి, డిబిటీ సిస్టమ్ గురించి ఇష్టానుసారం మాట్లాడరు అందరూ. ఈ రోజున మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలోకే పంపించే విధంగానే జీవో నమోదు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్నే మీరు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా పథకాల అమలులో ఒక్క నయా పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే పంపించినటువంటి గొప్ప విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున ఆ విధానాలనే కొనసాగిస్తూ ఆయనపైనే విమర్శలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రజలు కూడా ఆలోచన చేయాల్సింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద 7 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. 7 పార్టీలు ఇక్కడ ఓటమి చెందింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పేద ప్రజల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంటే పేద ప్రజల్ని ఓడించడమే. మీరు చూస్తారు ఈ 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎంతమందిని ఇబ్బంది పెడతారు, పథకాల అమల్లో ఎన్ని షరతులు పెడతారు, ఎన్ని తూట్లు పొడుస్తారు అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే
ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తల్లికి వందనం పథకాన్ని మీరు ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే మాట్లాడరో అదే విధంగా అమలు చేయాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా మహిళల్ని మోసం చేసినట్టే అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాము.